హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వేలో జాబ్ కొట్టడానికి ఒక మంచి అవకాశం మన ముందుకు వచ్చింది. సో మీ దగ్గర నార్మల్ డిగ్రీ అర్హత ఉంటే మాత్రం ఈ యొక్క ఉద్యోగాల్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దండి. మనకు రైల్వే డిపార్ట్మెంట్లో హ్యూమన్ రీసోర్స్ అసిస్టెంట్ అని చెప్పేసి మనకు ఉద్యోగాలు విడుదల కావడం జరిగిందండి. ఓకేనా? సో మనకు డిగ్రీ అనేది ఉంటే చాలు, మనం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మిస్ అయితే మాత్రం మంచి అవకాశాన్ని కోల్పోతారు. సో 50,000 రూపాయల జీతం చేరగానే అనమాట. ఈ వీడియోలో చాలా క్లియర్గా మనం తెలుసుకుందాము. వీడియోని ఒకవేళ మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏమీ అర్థం కాదండి. ఓకేనా? ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్లనే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి, హెచ్ఆర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, హ్యూమన్ రిసోర్స్ అసిస్టెంట్ అని చెప్పేసి. సో మనకు ఈ ఉద్యోగాల్ని చూడండి, డిగ్రీ అనేది ఏ విభాగంలో ఉన్నా సరే మనం అప్లై చేసుకునే విధంగా ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా? సో మనకు ఏ విభాగంలో డిగ్రీ ఉన్నా, మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో డిగ్రీ అర్హత ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో మనకు బేసిక్ పే అనేది 25,000 రూపాయలు అండి, అన్ని అలవెన్సెస్ కలుపుకొని 50,000 వరకు మనకు శాలరీ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. మనకైతే ఇవి చెప్తాను చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇవి కాంట్రాక్చువల్ బేసిస్ ఉద్యోగాలు అనమాట. సో కానీ మనకు పే స్కేల్ ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది. తీసేయడం అంటూ ఏమి ఉండదండి, నమ్మండి నా మాట, తీసేయడం అంటూ ఏమీ ఉండదు. తప్పకుండా అప్లై చేసుకోండి. సో మనకు ఇవి ఇంకట్లే ఉంటాయన్నమాట, కాంట్రాక్చువల్ బేసిస్గా అంటే అలా పొడిగిస్తూ ఉంటారు. సో ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో మీకు నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంది. మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు ఎప్పుడొచ్చింది చూడండి, మనకు July 21 అయితే రావడం జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్ మన ఛానల్ ఆల్రెడీ ఉంది, మీరు చూడొచ్చు కావాలంటే. మళ్ళీ ఎందుకు చేస్తున్నాను, కారణం ఉందండి. సో మనకు డేట్స్ ఒకసారి మీరు గమనించండి, 31 నుంచి 31 ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారనమాట. అంటే డేట్ అయిపోయింది, కానీ వీళ్ళు డేట్ పొడిగించారు. ఇంకొక విషయం ఏంటి అంటే, సో వీళ్ళు డేట్ పొడిగించడమే కాకుండా వయసు అర్హత కూడా 43 ఏళ్ళ వరకు కూడా అవకాశం ఇచ్చారండి. సో యాక్చువల్గా ఈ నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ ఒకసారి మీరు గమనించండి, మినిమం 18 ఏళ్ళు ఉండాలి, మ్యాక్సిమం 28 ఏళ్ళు ఉండాలి. సో జనరల్ కేటగిరీలకి, ఓకేనా, ఎస్సీ ఎస్టీల 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ విధంగా రిలాక్సేషన్ ఉంటుంది. సో చాలామంది 28 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు, 28 ఏళ్ళ వరకు వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకుని ఉంటారు, నేను చెప్పినప్పుడు, వీడియో ఆల్రెడీ చెప్పినప్పుడు. ఓకే, కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడండి, 43 ఏళ్ళ వరకు మీ వయసు ఉన్నా తప్పకుండా అప్లై చేసుకోండి. జనరల్ కేటగిరీ అయినా పర్లేదన్నమాట. మనకి శుభవార్తలు అయితే రావడం జరిగింది, అందుకోసమే మళ్ళీ ఈ వీడియో మీకు చేస్తున్నాను. అవన్నీ మీకు క్లియర్గా మీ ముందు పెడతాను నేను. సో ఇది ఎప్పుడు మీకు తెలుస్తుంది ఇట్లా విషయాలన్నీ అంటే, నేను ఎప్పటికప్పుడు ఆ వెబ్సైట్ని ఫాలో అప్ అవ్వడము, ఎప్పుడు సో మీకోసం సెర్చ్ చేయడంలోనే ఉంటుందన్నమాట. సో నేను అలా చేయాలి అంటే మీ నుంచి కూడా సపోర్ట్ అలానే ఉండదు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు. సో మీరు లైక్స్ చేసి షేర్ చేస్తే వీడియోని, 10 మందికి చెప్తే మన ఛానల్ గురించి, సో మనకు కూడా కొంచెం చేసినందుకు తృప్తిగా ఉంటుంది. సో మీకు కూడా నా నుంచి అయితే ఎంతో కొంత హెల్ప్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాము. ఫ్రెండ్స్, ఒకసారి ఇలా లుక్ వేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి, ఇది మనకు 9 August వచ్చిన ఒక కొరిజెండం అనమాట, సెకండ్ కొరిజెండం. మనకు 3 కొరిజెండాలు అయితే వీళ్ళు విడుదల చేశారనమాట. సో అంటే ఈ కొరిజెండం వల్ల ఏమి వీళ్ళు చెప్తారంటే, ఏమన్నా అప్డేట్స్ తీసుకురావడం కానీ ఆ నోటిఫికేషన్స్లో ఏమైనా మార్పులు చేసినట్లయితే మనకు వీటి ద్వారా ఇన్ఫామ్ చేస్తారనమాట. ఆఫీషియల్ వెబ్సైట్ని మనము రెగ్యులర్గా చెక్అప్ చేస్తూ ఉన్నట్లయితే మనకి ఇవి అర్థమవుతాయి. సో మనకు 9 August ఈ సెకండ్ కొరిజెండం విడుదలైంది. సో దేనికోసం విడుదల చేశారు ఇక్కడ వీళ్ళంటే, ఏజ్ లిమిట్ కూడా పెంచడం జరిగింది. ఓకేనా? సో దానికోసం ఈ కొరిజెండం విడుదల చేశారు. సో ఇక్కడ ఈ ఉద్యోగాలలో ఏవైతే ఉన్నాయో, మొత్తం 88 పోస్టులు కదా, సో ఈ 88 పోస్టులకు గాను, టోటల్గా అన్ని ఉద్యోగాలకు గాను ఏజ్ లిమిట్ అయితే వీళ్ళు చాలా వరకు పెంచేశారండి. సో చూడండి, మనకు మామూలుగా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎంత ఉంది, మినిమం 18 ఏళ్ళు ఉన్నింది, మ్యాక్సిమం సో మనకి 28 ఏళ్ళ వరకు కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు విధంగా ఇచ్చారనమాట. కానీ మనకి ఇప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు మినిమం 21 సంవత్సరాలు, అంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే మినిమం 21 సంవత్సరాలు ఉండాలి. సో మనకు మ్యాక్సిమం ఎంతవరకు ఇచ్చారు ఏజ్ లిమిట్ అంటే, చూడండి,
43 ఏళ్ళ వరకు మనకి ఇవ్వడం జరిగిందనమాట. డ్యూ టు కోవిడ్, అంటే కోవిడ్ వల్ల చాలామంది ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారు కదా, సో వయసు అనేది చాలా వరకు వాళ్ళ గ్యాప్ వచ్చేసి ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు 43 ఏళ్ళ వరకు కూడా అవకాశం అయితే కల్పించారనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మేల్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, సో డొమైసిల్ ఏదైతే ఎంపీ మహారాష్ట్రకు మధ్యప్రదేశ్ సంబంధించిన వాళ్లకు 43 ఏళ్ళు ఇచ్చారు. చూడండి, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ ఎంపీ డొమైసిల్ అప్లికెంట్స్ జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి 43 ఏళ్ళ వరకు. అలాగే పక్కన చూడండి, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ నాన్ ఎంపీ డొమైసిల్ అప్లికెంట్స్, అంటే మనందరం ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా నాన్ ఎంపీ కిందికి వస్తాం, అంటే మనం ఆ యొక్క స్టేట్కి సంబంధించిన వాళ్ళం కాదు, కానీ మనకి ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారనమాట. సో వీళ్ళందరికీ, అంటే మన స్టేట్ నుంచి ఎవరు అప్లై చేసినా అది ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓసీ అయినా ఓబీసీ అయినా ఎవరైనా పర్లేదు, సో వీళ్ళందరికీ కూడా 43 ఏళ్ళ వరకు కూడా అవకాశాన్ని అయితే కల్పిస్తూ వీళ్ళు ఈ యొక్క కొరిజెండాని విడుదల చేశారండి. సో మీరు ఇక్కడ చూడండి, ఒకవేళ ఎంపీ వాళ్ళకు చూడండి ఆడవాళ్ళకు 48 ఏళ్ళు ఉన్నాయి, కానీ మనకు మాత్రం ఎవరైనా సరే మనకు 43 ఏళ్ళ వరకు మాత్రమే అప్లై చేసుకోగలము అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఓకేనా, సో మీకు క్లియర్ కదా, మనకు 43 ఏళ్ళ వరకు కూడా అవకాశాన్ని వీళ్ళు కల్పించారు. కానీ మీరు అనుకోవచ్చు, అన్నా ఇది టైం అయిపోయింది కదా, మరి ఎలా అప్లై చేసుకుంటాము అని చెప్పేసి. సో దానికోసం కూడా వీళ్ళు మరొక కొరిజెండాని విడుదల చేశారు, అంటే టైంని పొడిగిస్తూ. ఓకే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది కొరిజెండం 3వ కొరిజెండం అండి. ఇది ఎప్పుడు విడుదల చేశారు, 16వ తారీఖున విడుదల చేయడమైంది. సో మనకు ఫస్ట్ కొరిజెండంలో ఏం చెప్పారంటే, మనకు 16:09 వరకు అయితే టైం ఇచ్చారనమాట ఫస్ట్ కొరిజెండంలో. సో మనకు 16:09 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది, కానీ ఇంకా పొడిగిచ్చారు. ఎప్పటి వరకు ఇచ్చారు టైము, 29 వరకు కూడా టైం ఉందంటే ఈ నెల 29 వరకు మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోకపోతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. రైల్వే డిపార్ట్మెంట్లో పర్మనెంట్ పే స్కేల్స్ ఇస్తూ మనకు అద్భుతమైన నోటిఫికేషన్ అనమాట ఇది. ఓకే, సో మన ఛానల్లో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నోటిఫికేషన్ ఆల్రెడీ పెట్టేశాను నేను, దానికి సంబంధించిన లింక్ నేను కింద ఇస్తాను, ఒకసారి చూడండి. మళ్ళీ ఎందుకు చెప్పడం అని చెప్పి చెప్పట్లేదు నేను, మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే అప్డేట్స్ వచ్చాయో అవి మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైల్వేలో జాబ్ కొట్టాలంటే ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదండి. సో మనకు డేట్ కూడా పొడిగించారు, ఎప్పటి వరకు, 29 వరకు. వయసు కూడా పొడిగించారు, 43 ఏళ్ళ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, రైల్వేలో జాబ్ కొట్టాలి అని ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతూ, సో ఆ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉంటేనే అర్థమవుతుంది. సో నేను మీకోసం ఇంతగా స్ట్రగుల్ అవుతున్నాను. సో మీరు చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయట్లేదు. మీరు వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ షేర్ చేస్తేనే కదా మన ఛానల్ గురించి వాళ్ళకు కూడా తెలిసేది. సో నేను చేయడంలో కూడా ఒక అర్థం ఉంటుంది, ఎందుకు కష్టపడుతున్నానో నాకు కూడా ఒక ఇది ఉంటుందన్నమాట. సో ఇంతమంది చూస్తున్నారు కాబట్టి నేను కష్టపడాలి, సో వీళ్ళకి తెలియజేయాలి మ్యాటర్ అని చెప్పి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.